హాయ్ హలో అండి, మరి కొత్త లాగుతో మేము ముందుకు వచ్చేసాము. క్రిస్మస్ రోజు చక్కగా ముల్లపాడు చర్చికి వెళ్ళి మరి అక్కడంతా ఎంజాయ్ చేసి మళ్ళీ మేము గిద్దలూరుకు వచ్చి గిద్దలూరు నైట్ క్రిస్మస్ రోజు మళ్ళా మేము ఏ విధంగా స్పెండ్ చేసాము అనేది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకెందుకంటే ఆలస్యం, లోగలోకి వెళ్ళిపోదాం పదండి. క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు దేవుడు మన అందరినీ సంతోషంగా, తర్వాత మెండైన దీవెనలతో నింపి మనం అందరం కలిసి దేవుని మహిమపరచుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాము. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనము నిర్వర్తించినటువంటి ఈ జూమ్ ప్రోగ్రాం ద్వారా నిజంగా అందరూ బాగా బలపడ్డారు. ఆత్మీయంగా ప్రత్యేకంగా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి పెద్దలకు, వజనమ్మ గారికి, తర్వాత మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. అంతేకాకుండా పార్టిసిపెంట్స్ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొంటూ వాక్యము వినిపించే విషయంలో కానీ, పాటలు పాడే విషయంలో కానీ, లేకపోతే ఇంకా క్విజ్లో కానీ ప్రతి విషయాల్లో కూడా పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా పెద్దన్న వాళ్ళు గిఫ్ట్స్ అరేంజ్ చేశారు. సో మనం అందరము గిఫ్ట్ తీసుకొని ఈ యొక్క జూమ్ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగిస్తూనే ఉన్నాము. ఇలాగే సో డిఫరెంట్ క్రియేటివిటీతో ఈ యొక్క ప్రోగ్రామ్స్ ను కంటిన్యూ చేద్దాం. ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, గట్టిగా చప్పట్లు కొట్టాం. ఎందుకు మాకు గిఫ్ట్ అని అడుగుతున్నారు, కొంచెం వివరించి మీకు ఒక ప్రత్యేకమైన గట్టిగా చెప్పండి. ఇంకా వాక్యము మనకు వినిపించినందుకు ఇలా ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రైజ్ అవార్డ్. తర్వాత వచ్చినప్పుడు సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నువ్వు ఊరగనే గిఫ్ట్ కొనుక్కో తీసుకున్నావు కదా, నీ ఫీలింగ్, నీ ఫీలింగ్ ప్లీజ్. చాలా ఊరికే గిఫ్ట్ తీసుకున్నాను కాబట్టి చాలా సంతోషంగా ఉంది. చాలా సిగ్గు, ఆల్రెడీ తెలుసు గిఫ్ట్ ఏదో ఒకటి ఇస్తారని. అందుకని ప్రతి ఇయర్ పార్టిసిపేట్ చేయకపోయినా ఇలా గిఫ్ట్స్ సంపాదించుకోవచ్చు అని మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని అందరు కూడా పార్టిసిపేట్ చేయకుండా అందరూ క్రిస్మస్ కి రావాలని. అబ్బా, క్రిస్మస్ కి వచ్చిన ప్రతి ఒక్కరు ఇలా గిఫ్ట్స్ సంపాదించుకోగలరని. జూమ్ లో జూమ్ లో రావాలి, జూమ్ లో రావాలి. ఓకే, థ్యాంక్ యూ కి అటెండ్ అవ్వకపోతేనే ఇటువంటి గిఫ్ట్స్ ఇచ్చారు. ఇంకా అయితే ఇవన్నీ కూడా మీకు నిర్ణయించిన సమయంలో అందరికంటే ఫాస్ట్ గా తిన్నవాళ్ళు, తక్కువ టైం లో తిన్నవాళ్ళు. ఆటోమేటిక్గా థర్డ్ ప్రైజ్ గోస్ టు అమ్మ.
आपने इस प्राइज को जीता, आपको कैसा लग रहा है? अपना मोटिवेशन है, आपको क्या बोलना चाहते हैं इस संदर्भ में? थैंक यू, इडली वाला वापस नहीं किया मुझे. नेक्स्ट सेकंड प्राइज गोज टू साथी तापट. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రైజ్ గెలుచుకున్నందుకు? ఈ ప్రైజ్ గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్ గా అసలు మెయిన్ ప్లేయర్ మిస్ అయ్యాడు, అన్న ఉండింటే ఒకవేళ థర్డ్ వచ్చేవాడిని నాకు. అది కాక నాకు పెద్ద విక్రమ్ సాక్రిఫైస్ చేశాడు. పెద్ద విక్రమ్ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు పోటీ ఇంకేదో జరగాలని, ఎప్పుడు మనం సంతోషంగా ఇలానే ఉండాలని కోరుకుంటూ. Thank you very much. Tarvata, winner, first prize goes to... కడుపు చాలా నిండు ఉంది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సిగ్గుపడవద్దులే. లేదు లేదు క్రిస్మస్ పోటీలు జరిగాయి. ఆ క్రిస్మస్ పోటీలో ఉన్న ఫస్ట్ వచ్చాడు, ఆ విన్నర్ ఫస్ట్ లో ఇటు మూడెట్లు తిన్నాడు. ఇప్పుడు రివ్యూ ఉద్దేశం కడుపు చాలా నిండుగా ఉంది అంటున్నాడు. మేమింకా 26th ఉదయాన్నే 8:00 రిటర్న్ టు బెంగళూరు. బెంగళూరుకి అయితే ప్రయాణం అయ్యి బయలుదేరుతున్నామండి. ప్రేయర్ చేసి పిచ్చుకొని మా మామయ్య గారితో మాతో కూడా ఎల్లప్పుడూ ఉండేటటువంటి మా ప్రభా వినోద్ ఆయన భార్య పిల్లల విషయం కూడా పాటిస్తున్న ప్రతి విషయంలోనూ మాకు సహకారిగా ఉంటూ వృద్ధులమైనప్పటికీ ఇలాంటి ఇబ్బందులు లేకుండా మా ప్రభా మరి సంతోషముగా ఉండుటకు మరి ప్రతి విషయంలో ఆయన మాకు తోడుగా ఇచ్చే వందనములు. ఎల్లప్పుడూ మా కుటుంబాలు మా ప్రభా ఐక్యతతో మంచి మనస్సుతో ముందుకు నడిపిస్తూ నీలో సంతోషించగలిగేటటువంటి వారిగా కుటుంబాలు చేయమని వేడుకుంటున్నా. ఏలాంటి శోధన లేకుండా మా ప్రభా చేయవలసిన సమస్య చేస్తూ
అంతేకాదు మరలా ప్రార్థిస్తున్నాం, పెద్ద మనం విషయంలో ప్రార్థిస్తున్నాం మా ప్రభా. మరి ప్రతి విషయంలో ఆయనకు తోడుగా ఉండి, ఆయన భార్యకు తోడుగా ఉండి సహాయం దయచేయమని, వెళుతున్న వారికి ఇక్కడ ఉన్నటువంటి మాకు తోడుగా ఉన్నామని ప్రభు నిక్కిస్తున్నామన్న ప్రార్థించుకుని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బాగుంటుంది ఇంకా కొంచెం బాగా ఎంజాయ్ వాటర్ ఫ్రమ్ వేర్ ఐ డోంట్ నో యువర్ బ్లడ్ బ్యాంగ్లూర్ నేను పలేదిస్తున్నా మమ్మీ.